హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను మీకోసం. కొత్త అప్లికేషన్ పట్టుకొచ్చాను. ఈసారి ఏంటంటే జస్ట్ క్యాజువల్, ఇది కూడా బుక్స్ అప్లికేషన్ అనమాట. ఎందుకంటే బుక్స్ అప్లికేషన్ అని ఎందుకు ఎక్కువగా పెడుతున్నా అంటే, చాలా మంది వ్యూస్ కూడా చాలా వరకు బుక్స్ అప్లికేషన్ కనపడుతున్నాయి. వేరే వ్యూస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే బుక్స్ చాలా ఫెమిలియర్ కాబట్టి చదువుకుంటా కానీ వీటికి కానీ చాలా మంది ఏంటంటే బాగా ఇష్టపడుతున్నారు. ఈ మధ్యన చూశాను నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, నేను చెప్తాను తర్వాత ఏమేమి బుక్స్ ఉన్నాయి అనేది. ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ అప్లికేషన్ మాట్లాడుతున్నాం అనమాట. అప్లికేషన్ చాలా బాగుంది. అప్లికేషన్ నేమ్ ఏంటంటే WAATT, వ్యాట్ బూట్ అనమాట. ఓకేనా, అప్లికేషన్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారు సింబల్ WAATT, వ్యాట్ ప్యాడ్ అని, ఇది అనమాట అప్లికేషన్, వ్యాట్ ప్యాడ్. ఓకేనా, ఇది మనం వచ్చరికి ఏంటంటే నా ప్రొఫైల్ అనమాట, చేతు క్రియేషన్స్ అని ఉంటుంది పైన పెట్టుంది కాబట్టి అది ఓకే. రైట్, ఇంకా ఏంటంటే మనం దీంట్లో అనేది ఒకటి బుక్స్ ఒక్కటే కాదు, బుక్స్ అవటమే కాదు, కావాలంటే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ అనేది రాయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఏంటంటే నిజమే, బుక్ అనేది మీరు కావాలంటే మీరు బుక్లో రాయొచ్చు. అక్కడ తయారు చూసారా, వెల్కమ్ టు అవర్ న్యూ హోమ్ ఫీడ్ అంట. రైటర్స్ పరంగా కానీ కానీ వాట్ప్యాడ్ ఇండియన్ రైటర్ కాంటెస్ట్ అంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ కాంటెస్ట్ కూడా మనకు రన్ అవుతుంది. ఆన్ గోయింగ్ అంట, 4 స్టోరీస్ ఉన్నాయి మొత్తం మీద. మీకు పైన మీరు ఏదో ఎప్పుడైతే యాడ్ చేస్తున్నా పైన మెన్ సింబల్ వేస్తుంది కదా, పైన పర్సన్ సింబల్ వేస్తుంది. ఆ పర్సన్ మీద క్లిక్ చేసుకుని ఏంటంటే సెలెక్టెడ్, అంటే ఇది మీరు సెలెక్ట్ చేస్తున్నారు అని అర్థం. ఒకసారి దీంట్లోకి వెళ్ళిపోయి మీరు ఒకసారి మీరు దీని గో ఆన్ త్రూ యాప్ త్రూ మొత్తం చూసుకుంటే కదా మీకు అర్థమవుతుంది కాంటెస్ట్ ఎలా రాయాలి, పార్టిసిపేట్ అండ్ విన్ ఎగ్జైటింగ్ ప్రైజెస్ అంట. వెళ్ళదు గైస్, ముందు ఒకసారి ఇది ఓపెన్ చేసి చూడండి. తర్వాత ఏంటంటే ఒకసారి చదివిన తర్వాత దానికి ఏంటంటే మీరు సిమిలర్ గా ఉన్న ఆప్షన్ అనేది ప్రెజెంట్ చేయాలి అక్కడ. రైట్, చదవండి మీకు మొత్తం అంతా. ఇప్పుడు మనం చదివేంత 10 మినిట్స్లో 5 మినిట్స్ చదివేంత తక్కువ మ్యాటర్ లేదు, అక్కడ చాలా మ్యాటర్ ఉంది. సరే, ఇంకా నీకు దీంట్లో ఏమన్నా ఇంకా చూపిస్తాను మీకు. ఇంకా మీరు కావాలంటే రాయని కూడా రాయొచ్చు ఇక్కడ. స్టోరీస్ వీలవ్వంట, పెయిడ్ స్టోరీస్ కూడా కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని బాగా ఫేమస్ అయినవి మట్టి అదేంటంటే పెయిడ్ పెట్టేస్తారు. ఇక్కడ చూసారా పెయిడ్ స్టోరీస్ అని, సిఆర్ అని చూడండి. అది నొక్కండి, ఏంటంటే ఇవన్నీ పెయిడ్ అనమాట, పెయిడ్ స్టోరీస్. మీరు ఓన్లీ పేమెంట్ చేస్తేనే మీకు ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే గైస్, ఇంకేంటంటే ఈ అప్లికేషన్ లో ఇంకా చూసుకుందాం, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఏ టైప్ కావాలి, ఏ టైప్ కావాలని చెప్పి టాప్ బిలియన్స్ ఉంది చూసారా, ఇది అనమాట మందు వచ్చేసరికి టాపిక్ ఏంటంటే ఇది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, రైటింగ్ కాంటెక్స్ట్ ఇంత చెప్పాను కదా, రైటింగ్ కాంటెక్స్ట్ అని ఇది ఇచ్చారనమాట. లుకింగ్ ఫర్ అన్ కాన్స్టెంట్ కోసం వాళ్ళు ఏంటంటే రైటింగ్ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు స్టోరీ రైటర్ కోసం. మీరు కావాలంటే దీని కింద రిప్లై పెట్టుకుంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారనమాట, డైరెక్ట్ గా మెయిల్ ద్వారా కానీ లేదంటే కనుక వెబ్సైట్ అప్లికేషన్ ద్వారా అవుతారు చూడండి. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, వర్డ్ ప్యాడ్ స్టూడియో ఫీట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇంకా ఉన్నాయి చూడండి, మీకు ఏ టైప్ కావాలి, ఏంజల్ టైప్ కావాలా, గోస్ట్ కావాలా, ఫిక్షన్ స్టోరీస్ కావాలా, లేదంటే ఆఫ్టర్ కానీ డైరెక్షనల్స్ కానీ, మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ దీంట్లో దొరికితే అనమాట. లేదంటే డ్రామా, ఇక్కడ చూడండి డ్రామా అని ఉంది, ఇది కూడా చదవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. గో త్రూ ఇట్, చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే బుక్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బెటర్ టు బై ఫోన్ లో ఎక్కువ చదవలేం, బెటర్ టు యూజ్ అన్ బ్లూలైట్ ఫిల్టర్ ఉంటాయి కదా, అది యూజ్ చేసుకుంటే మీకు కళ్ళు కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతాయి అనమాట. అవైలబుల్ ఇన్ బుక్ స్టోర్ అంట, అవైలబుల్ ఇన్ బుక్ స్టోర్స్ అని చూపిస్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలోనే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా ట్రెండింగ్ లో ప్రస్తుతానికి ఏమున్నాయి అన్నీ కానీ, బియాండ్ ద వైడ్ అంట, ఇంకా చాలా ఉన్నాయి. BNHA అంట, వన్ షాట్ అని ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. అది మన బుక్ కవర్ పేజ్ చూసి చెప్పలేము ఏముంది అనేది, లోపల ఇండెక్స్ చూసాక తెలియదు మనకి లోపల ఏంటి అసలు కవర్ ఏంటి అనేది. కొనుక్కొని కవర్ డిఫరెంట్ గా ఇస్తున్నాడు, లావల్ చూస్తుంటే మ్యాటర్స్ ఏమి ఉండట్లేదు. ఒకసారి ఏంటంటే జస్ట్ మీకు ఏదైనా బుక్ నచ్చితే ఆ బుక్ జస్ట్ ఒకసారి లోపల పైన ఇంటరాక్షన్ గా లేదంటే మ్యాటర్ నుండి చదవండి.
దాన్ని బట్టి మీకు ట్రెండింగ్ లో ఉన్నాయి ఏంటి, లేదంటే మీకు స్టోరీ నచ్చుతుందో లేదని మీకు ఒక ఇన్స్పిరేషన్, ఒక ఐ మీన్ ఇన్స్పిరేషన్ కాదు ఒక ఐడియా వస్తుంది అనమాట మీకు, ఏంటిది ఎలా ఉంటుంది స్టోరీ ఏంటి అని. ఓకే గైస్, ఇంకా చూడండి ఇక్కడ చూడండి, సంథింగ్ విక్డ్ అంట. ఇంకా చూడండి ఫ్యామిలీ టైప్స్ ఉన్నాయి, అడ్వెంచర్ ఉంది, అండ్ ఇంకా యాక్షన్ టైప్ ఉన్నాయి, ఫిక్షన్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి, ట్రెండింగ్ లో ఉన్నాయని ఇక్కడ ఇస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి మీకు ఏదైనా కావాలంటే దాని మీద క్లిక్ చేసి చూడండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఇచ్చారు చూడండి, దాని గురించి ఏంటి అని చెప్పి చిన్న నోట్ లాంటిది ఇచ్చారు. ఇది ఏంటంటే స్టోరీ ఓవరాల్ గంటే చిన్న పాటలు చెప్తాడు, అది బెటర్ ఓకే అనుకోవచ్చు మీ ఇష్టం, అది ఇంకా ఇంకా చాలా ఉండే చూడండి అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి. మీరు ఇలా మార్చుకుంటా ఉంటే కింద మ్యాటర్ కూడా మారిపోద్ది, కింద మ్యాటర్ కూడా మారుద్ది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, యూ ఆల్సో లైక్ అని చెప్పి కొన్ని కింద కేటగిరీస్ ఇచ్చినండి, బాయ్ బ్రాండ్ ఒకటి, యాక్షన్ ఒకటి, ఇంకా అడ్వెంచరస్ ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి ట్రెండింగ్ లో ఉన్నాయి అన్ని ఇచ్చారన్నమాట. సేమ్ అయ్యే అయ్యర్ మై రొటేట్ అవుతున్నాయి చూడండి, అయ్యండి సేమ్ అయ్యే వచ్చాయి కదా. ఇంకా పక్కన ఇంకో ఆప్షన్కి వెళ్దాం, ఇదేంటండి లైబ్రరీ అనమాట. మీరు మీకు రీడింగ్ లిస్ట్ ఇక్కడ చూడండి, కరెంట్ రీడర్స్ ప్రస్తుతానికి ఏంటంటే చదువుతున్నారంట, సంథింగ్ ఎవరు చదువుతున్నారంటే మనకు తెలీదు, మేబీ కరెంట్ రీడర్స్ అని చెప్పి ప్రస్తుతానికి నడుస్తున్నాయంట ఎంతవరకు అనేది. ఇక్కడ చూడండి కింద ఫైండ్ మోర్ స్టోరీస్ అబౌట్ యంగ్ అడల్ట్స్ గురించి, యంగ్ అడల్ట్స్ టాపిక్ అనమాట, మిస్టరీ గురించి, మ్యాజిక్స్ గురించి, రొమాన్స్ గురించి, ఇంకా మెడికల్ ఒకటి, ఫ్రెండ్షిప్ గురించి, లిరిక్స్ గురించి, హెచ్పి గురించి, లాస్, క్రష్, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట, స్కూల్ గురించి, టీ ఇన్ఫెక్షన్ గురించి, అలాంటివి ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అర్థమవుద్ది అన్నమాట. సెలెక్ట్ స్టోరీస్ టు అచీవ్ అంట. సరే నేను నొక్కాను, ఇది నొక్కాను అనమాట. ఇది నొక్కిన తర్వాత ఏది సెలెక్ట్ చేసినా అవి మళ్ళీ లైబ్రరీలోకి వెళ్ళిపోయినాయి, అవి ఇప్పుడు ఎక్కడ ఉంటాయో మీకు చూపిస్తాను. ఓకే రైట్, ఇది చూడండి ఇప్పుడు కొట్టే కథ ఏంటంటే ఇచ్చి ఇవన్నీ ఆ రెండు ఎక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడ కనపడి కదా రెండు, అది ఇది ఏంటంటే జస్ట్ ఏంటంటే బుక్ మనకి ఎప్పుడైతే అది నొక్కున్నామో పేడ్ స్టోరీ అంట. ఇది కూడా పేడ్ స్టోరీయే, దేర్ ఆర్ 7 more free parts అంట. ఇది ఒక్క పార్టే కాదు, ఇంకా ఇది కాకుండా ఇంకా 7 parts ఉన్నాయంట ఇట్లో. ఓకే ఇది కూడా అంతే, మేబీ a short video will play anta aba uddamma maaku video lu ippudu prasthaniki anta time ledhu inka chuddam kada ippudu prasthaniki reading list anamata endanni already okkari book open chesi asra enta matter anu chusanu anta mundu application mundu chese mundara ma select chesnam kada ee rendu vachesni idi ila edaithe paid undi idi paid kaadu anamata continue cheskunte meeku book chadukochu meeru continue okte em avuddante just ila maulga rotate ayipindatha meeku book ane start avutundi ఇలా ఇస్తాదన్నమాట. ఇది ఇది నచ్చితే గనక మీకు ఓకే, లేదంటే గనక మీరు ఇలా చూడండి రైటర్స్ అనమాట వీళ్ళు, వీళ్ళని ఫాలో అవ్వచ్చు. అట్ ద రేట్ ఇది ఇన్స్టాగ్రామ్ అనుకుంటా మేబీ అలాగే ఉంది చూస్తుంటే. రైట్ గైస్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైటింగ్ ఆప్షన్ చూడండి, ఎడిట్ ఆథర్ స్టోరీ అంట, పబ్లిష్ స్టోరీ అని ఉంది చూడండి. ఇప్పుడు నేను దాకా ఏంటంటే జస్ట్ పెట్టేముంది మీకు చూద్దాం చెప్పి, మీకు చూపిద్దాం అని చెప్పి ఇలా చిన్న బైక్ అనేది పెట్టానమాట, కవర్ పేజ్ బైక్ పెట్టాను అబౌట్ స్టోరీ అని చెప్పి ఇక్కడ మీ టైటిల్. ఒకసారి మీకు చూపిస్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను, మేబీ ఒకసారి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు ఇది నొక్కాం కింద, పెన్సిల్ నొక్కాం కదా, క్రియేట్ న్యూ స్టోరీ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో కవర్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది, కవర్ పేజ్ ఇది ఒకటి తీసుకుందాము, ఇందా నేను డిజైన్ గా గీస్తాం కదా నా బైక్ తీసుకుందాము, టైటిల్ పెట్టుకుందామంటే మై ఎన్ఫీల్డ్ అని పెడుతున్నాను, డిస్క్రిప్షన్ అంటే మీ ఇష్టం, అలా ఉంటది అన్నమాట. డిస్క్రిప్షన్ అలా స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ నొక్కేసుకుంటే అప్పుడు మనకి టైటిల్ అడుగుతుంది, టైటిల్ యువర్ స్టోరీ పార్ట్ అని అంటుంది, దానికి ఏదో ఒక టైటిల్ మళ్ళీ ఇస్తున్నాను, రాయల్ ఎన్ఫీల్డ్ అని ఇచ్చాను, ట్యాప్ హియర్ టు స్టార్ట్ రైటింగ్, మీ ఇష్టం. ఇంకా మీ కథలు కథలు రాసిందంటే కథలు కథలు మామూలు కథలు కాదు, కథలు 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 అయిపోతాయి మొత్తం అన్ని, మీ ప్రపంచం మీరు మొత్తం ఇంకా ఫేమస్ ఇంకా
రాష్ట్రం మొదలు పెట్టారంటే. అలా స్టార్ట్ చేసుకోండి ఒకసారి. ఇలా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు పబ్లిషర్ కొడతారో చూడండి, ఇక్కడ ట్యాగ్ చేయనా అని అడుగుతుంది. ఏం ట్యాగ్ చేస్తారు? ఇంకా మీకు ఇంకా ట్యాగ్ ఆప్షన్ చూడలేదు. కుదిరితే ఒకసారి మీరు ట్రై చేస్తుండే, లాంగ్వేజ్ ఇంగ్లీషే కాబట్టి అవి ఖచ్చితంగా ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ట్యాగ్స్ ఇస్తేనే ఏంటి అనేది వర్క్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను, ఎడిట్ ఆప్షన్ నుంచి బయటకు వచ్చాను. అలా కూడా బుక్స్ రాయొచ్చు. ఇది ఏంటంటే నోటిఫికేషన్ అనమాట. కొత్త ఏమన్నా లేదంటే ఎవరన్నా దాంట్లో ఎవరన్నా ఫాలో అయినా లేదంటే ఎవరన్నా కామెంట్ చేసినా కానీ దీంట్లో నోటిఫికేషన్ వచ్చేస్తాయి అన్నమాట. మెసేజెస్ ఇందాక చెప్పాం కదా, ఎవరైతే వేరే వాళ్ళు చదువుతున్నారో, మీ రాసిన బుక్ ఎవరైనా చదువుతుంటే వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడచ్చు, మీ బుక్స్ గురించి అడగచ్చు. లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మీరు అడిగితే కనుక ఇక్కడే ఆ మెసేజెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఇది ఫైనల్ లింక్ ఏంటంటే ఇది ప్రొఫైల్ అనమాట. ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, ఇదొకటి ఇదొకటి ఇందాక అంకము చేశాను, ఇది ఇందాక చేశాను అనమాట. 2K645 అది మా జీమెయిల్ అడ్రస్ అనమాట. అది అలాగే ఉంటుంది అన్నిటికీ. ఇది ఇందాక మనం చూసాం కదా, రీడింగ్ లిస్ట్ అంటే మనం ఇందాక ఈ మూడు సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇంతకుముందు సెలెక్ట్ చేసుకుంటే ఈ రెండు అంతకుముందు వేరేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది అనమాట. అలా వస్తుంది ఇది అనమాట అప్లికేషన్. కానీ ఇది మటుకి అప్లికేషన్ అయితే చాలా బాగుంది. స్టోరీస్ పరంగా చూసుకున్నా కానీ చాలా టైప్స్ ఉన్నాయి. జస్ట్ కిడింగ్ అంట, ఇదేదో వెరైటీగా ఉంది. అదే కాదు ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఒకటే పంపించుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మీ దేంట్లో కూడా దాంట్లో పంపించుకోవచ్చు, మీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లేదంటే ఈ లింక్ తీసుకోవచ్చు, లేదంటే మెయిల్ పెట్టుకోవచ్చు, వాట్సాప్లో కానీ, ఇది ట్విట్టర్లో కానీ. ట్విట్టర్లో ఏంటంటే ఓన్లీ లింక్ మట్టుకు షేర్ అవుతుంది తెలుసు కదా, ఇది కూడా అంతే. ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, లేదా డ్రైవ్లో కానీ లేదంటే సేవ్ చేసుకోవచ్చు. కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ మన డ్రైవ్లో పెట్టుకుంటాం. డిజిటల్ లాకర్లో కూడా యాడ్ ఆప్షన్ ఇచ్చాడు, ఎలా పెట్టుకోవాలా మరి. రైట్, ఇంకా బ్యాక్ వచ్చేస్తే ఇంకా సైన్స్ అండ్ ఫిక్షన్ ఉన్నాయి చూడండి. సైన్స్ అండ్ ఫిక్షన్లో చాలా రకాలు ఉన్నాయి, ఇవన్నీ ఫ్రీ అనమాట. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ప్లస్ నొక్కారో ఇక్కడ చూడండి, అడుగుతుంది చూడండి, 2K645 చేయమంటారా లేదంటే లైబ్రరీలో పెట్టమంటారా అడుగుతుంది. ఇప్పుడు లైబ్రరీలో పెడితే దాంట్లో సేవ్ అవుద్ది, రెండు పెట్టుకోవచ్చు కావాలంటే. అది అలా టిక్ మార్క్ని ఇలా బ్యాగ్ వచ్చి చాలు చూడండి, యాడ్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇందాక ఇది లైబ్రరీ అనమాట. ఇందాక వచ్చింది చూడండి, ఇందాక మనం క్లిక్ చేసింది ఇదేగా రైజ్ ఆఫ్ డ్రాగన్స్ అని. అదే ఇంకోటి చూడండి, మీకు ఇప్పుడు రీడ్ లిస్ట్ వచ్చి ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇందాక చూసారుగా, 2K645 రీడింగ్ లిస్ట్. ఇందాక మనకి ఈ మూడే ఉన్నాయి రైట్. ఇది ఒకటి డౌన్ను, ద హార్ట్ ఎక్స్చేంజ్ ఒకటిను, స్టోలెన్ పీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే రైజ్ ఆఫ్ ది డ్రాగన్స్ అనేది కూడా వచ్చింది అనమాట. అది ఈ వీడియోకి ఇంత గైస్. ఇది ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కుదిరితే వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కుదిరితే మీకేమన్నా ఇంకా కొత్త అప్లికేషన్స్ తెలిస్తే కనుక వెంటనే నా కామెంట్లో పెట్టండి, అది ఏంటి దాని, నేను వెంటనే చెక్ చేసి చూస్తాను. ఇన్ కేసు అది బాగుంటాయి కనుక దాని మీద వీడియో చేసేస్తాం. ఓకేనా గైస్? ఇంకా మరి నీ సెలవు తీసుకోమంటారా వాళ్ళకి? ఓకే, ఇంకా చూడండి పైన మర్చిపోయా, ట్రై ప్రీమియర్ కూడా ఉంది కదా, ఏంటంటే పేమెంట్ అనమాట రైట్. చూడండి పర్ మంత్కి 320 అంట, 12 మంత్స్కి 3100 అంటే పర్ మంత్కి ఏంటంటే 262 పడుతుంది. 12 మంత్స్ తీసుకోవడం బెటర్ అని చెప్పినాను, అందుకని ఇంకేం లేదు దాంట్లో, అది అనమాట. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మర్చిపోమకండి. ఓకే, మీ కామెంట్స్ బట్టే నేను చేస్తూ ఉంటాను. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త అప్లికేషన్ ఇంకా చాలా వస్తున్నాయి మా దగ్గర, ఇంకా చాలా ఉన్నాయి, వీడియోస్ పెడతానే ఉంటాను. కుదిరితే చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే గాయ్స్, ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.